కొత్తగూడ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు ఇక మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందజేస్తారు గణేష్ చెప్పండి నూతన సంవత్సర కానుకగా 2023 సంవత్సరానికి సంబంధించి గతంలో 2022 లో షేక్పేట ఫ్లైఓవర్ కి సంబంధించి మంత్రి కేటీఆర్ గారు కానుకగా ఇవ్వడం జరిగింది ఈ రోజు సంవత్సరం చూసుకున్నట్లయితే 2023 నూతన సంవత్సర కానుకగా ఇక్కడ ఐటి కారిడార్ లో కొత్తగూడ బొటానికల్ గార్డెన్ జంక్షన్ కొండాపూర్ గచ్చిబౌలికి సంబంధించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ గారు ప్రారంభోత్సవం చేయనున్నారు నగరవాసులకు ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు గతంలో చూసుకున్నట్లయితే మొత్తంగా ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ లో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలో 41 పనులను తీసుకుంటే ఇప్పటివరకు కూడా 34 పనులు కూడా కంప్లీట్ కావడం జరిగింది దీనికి సంబంధించి అలాగే దాదాపుగా హెచ్ఎండిఏ నేషనల్ హైవేస్ అలాగే ఆర్ఎండ్బికి సంబంధించుకుంటే మరొక 6 పనులు మొత్తంగా 47 పనులు ఎస్ఆర్డిపి ప్రాజెక్టులో భాగంగా చేపట్టడం జరిగింది ఇందులో దీనికి సంబంధించి 3 పనులు ఇప్పటికే హెచ్ఎండిఏ కావచ్చు అలాగే ఆర్ఎండ్బికి సంబంధించిన 3 పనులు కూడా కంప్లీట్ కావడం జరిగింది అలాగే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఫ్లైఓవర్లకు సంబంధించి ఇది 18వ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుందని రావడం జరుగుతుంది ఈ రోజు నుంచి గతంలోనే ఒక నెల 15 రోజుల కింద చూసుకున్నట్లయితే శిల్పా లేఅవుట్కి సంబంధించి శిల్పా లేఅవుట్ నుంచి వెళ్ళి ఓవరాల్ కనెక్టివిటీకి సంబంధించిన ఫ్లైఓవర్ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో మొత్తంగా ఈరోజు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలికి సంబంధించి అన్ని ఫ్లైఓవర్లు అంటే షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తి కావడం జరిగిందని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఓవరాల్ నుంచి గచ్చిబౌలి అంటే మనం ఇప్పుడైతే ఎక్కడైతే ఈ ప్లేస్లో ఉండడం జరిగిందో గచ్చిబౌలి ఫ్లైఓవర్ మనం ఎంట్రీ దగ్గర ఉండడం జరిగింది అదైతే శిల్పా లేఅవుట్కి సంబంధించిన 2 ఫ్లైఓవర్లు ఉండడం జరిగింది ఒకటి గచ్చిబౌలి నుంచి వెళ్ళే ఫ్లైఓవర్ ఏదైతే ఉండడం జరిగిందో అలాగే శిల్పా లేఅవుట్కి సంబంధించిన ఫ్లైఓవర్ 2 ఫ్లైఓవర్ల మీదికెళ్ళి కూడా ఇంకొక ఫ్లైఓవర్ ఇది ఈ కనెక్టివిటీ మనం ఇప్పుడు ప్రస్తుతం నిల్చున్న కనెక్టివిటీకి అందుబాటులోకి రావడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలకు సంబంధించిన లైన్ ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ వరకు కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అలాగే రైట్ సైడ్లో మనం హైటెక్స్కి సంబంధించి హైటెక్ సిటీ వెళ్ళే వారు కూడా రైట్లో అంటే వై జంక్షన్గా వెళ్ళిపోవచ్చు అలాగే మనం నెక్స్ట్లో చూసుకున్నట్లయితే ఏఎంబి మాల్ వద్ద బొటానికల్ గార్డెన్ నుంచి మజిద్ బండ నుంచి వచ్చేవారు డైరెక్ట్గా సిగ్నల్ లేకుండా డైరెక్ట్గా ఈ కనెక్టివిటీ వచ్చే విధంగా ఆర్టీఏ కొండాపూర్ కావచ్చు అలాగే హైటెక్స్కి హైటెక్ సిటీ వైపు కూడా వెళ్ళిపోయే విధంగా కూడా ఈ ఫ్లైఓవర్ను డిజైన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ నుంచి అంటే కింద ఏదైనా అండర్ పాస్ నుంచి వెళ్ళే వారికి సంబంధించి కావచ్చు కొండాపూర్ వెళ్లకుండా కిందే చౌరస్తా వద్ద కావచ్చు మిగతా చోట్ల హర్షాట ఏట వద్ద కూడా ఏమైనా పనులు ఉన్నవారు చూసుకోవడానికి కూడా అండర్ పాస్ కూడా 470 మీటర్ల పొడవుతో అండర్ పాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి బొటానికల్ గార్డెన్ దగ్గర అప్ ర్యాంపు అలాగే హైటెక్స్ వద్ద కూడా డౌన్ ర్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి టెక్నికల్గా మొత్తంగా ఈ ఫ్లైఓవర్కి సంబంధించి 263 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించడం జరిగింది దాదాపుగా 2216 మీటర్ల పొడవుతో నిర్మించడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అనుకున్న సమయంలో కూడా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ఎందుకంటే నూతన సంవత్సర కానుకగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి అలాగే అనుకున్న సమయంలో కూడా దీన్ని నగరవాసులకు అందించాలి దీనివల్ల కూడా ట్రాఫిక్కి సంబంధించిన ఇబ్బందులు అన్నీ కూడా తీరడం జరిగింది ఎందుకంటే హైటెక్స్ వద్ద కావచ్చు మాదాపూర్ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు కొండాపూర్ చౌరస్తా వద్ద ఎట్లాంటి ఇబ్బంది ఉంటుందనేది కూడా ఇక్కడ నగరవాసులకు కావచ్చు ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అందరూ కూడా తెలియడం జరుగుతుంది అటు నేషనల్ హైవే ఏదైతే బెంగళూరు హైవే ఏదైతే బాంబే హైవే ఉందో దాన్ని కనెక్టివిటీ చేస్తూ కూడా ఈ లింకప్ కూడా ఉండడం జరిగింది కాబట్టి సో మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రాంతవాసులకు 100% వరకు కూడా వీళ్ళందరికీ కూడా ఈ ట్రాఫిక్ సమస్య తీరిందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది 12 గంటల ప్రాంతంలో మంత్రి కేటీఆర్ గారు నగరవాసులకు అందించనున్నారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 263 కోట్ల వ్యయంతో 2216 మీటర్ల పొడవుతో నిర్మించడం జరిగింది ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 4 లైన్స్తో దీన్ని నిర్మించడం జరిగింది అలాగే అప్ ర్యాంప్కి సంబంధించి 3 లైన్స్ కావచ్చు డౌన్ ర్యాంప్కి సంబంధించి 2 లైన్స్తో నిర్మించడం జరిగింది కాబట్టి సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎస్సీ వెంకటరమణ గారు సార్ చెప్పండి టెక్నికల్గా ఇది మీరు అనుకున్న సమయంలో పూర్తి చేయడం జరిగింది ఇది ఎట్లా ఉపయోగపడబడుతుంది ఇక్కడ వాసులకు ఇది ఈ ఫ్లైఓవర్ ఎస్ఆర్డిపి పార్ట్లో చేయడం జరిగింది ఇదేమంటే ఇది ఒక లింక్ రోడ్డు మెయిన్ లింక్ రోడ్డు వర్కింగ్ ఏరియాకి ప్లస్ ఆఫీసెస్ ఏరియాకి ఈ ఇది కార్నర్ పార్ట్ ఆఫ్ వెస్ట్ జోను నార్త్ పార్ట్ ఆఫ్ సిటీ అంతా రావడానికి మియాపూర్ టు గచ్చిబౌలి ఒక మెయిన్ లింక్ రోడ్డు ఈ లింక్ రోడ్ మీద ఆల్మోస్ట్ 2.5 లాక్ to 3 లాక్స్ పీసీయు ఆల్రెడీ ట్రాఫిక్ పోవడం జరుగుతుంది దాంట్లో దీనిలో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ కారిడారు కొద్దిగా అంటే విడ్త్లో చాలా నేరో పోర్షన్స్ ఉన్నాయి ఇంకోటి రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి జంక్షన్స్ దగ్గర దగ్గర ఉన్నాయి అందువలన దీన్ని ఒక లాంగ్ ఫ్లైఓవర్గా డిజైన్ చేయడం జరిగింది 3 జంక్షన్లు కవర్ చేసుకుంటూ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే
వర్క్ ఏరియా నుంచి రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ ఏరియా నుంచి వర్క్ ఏరియాకి పోయే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో అలాగే సార్ ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టివిటీ మన శిల్ప లేఅవుట్కి సంబంధించి కావచ్చు కొత్తగా నిర్మాణం అవుతున్న ఫ్లైఓవర్కి సంబంధించి అన్ని కనెక్టివిటీ ఉండడం జరిగింది ఎట్లా ఉపయోగపడుతుంది ఇది సర్క్యులేషన్ ప్లాన్ అంటాం మనం ఇప్పుడు మొన్నటిదాకా అంటే మనకు ఇదొక కారిడార్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇదొక కారిడారు శిల్ప లేఅవుట్ ఒక కారిడారు ఈ రెండింటి అది షిఫ్ట్ అంటాం దాన్ని జనరల్గా ఏదైనా కొత్త ఫెసిలిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రాఫిక్ షిఫ్ట్ అనేది ఉంటుంది దానివల్ల ఏంటంటే డిస్పర్స్ అవుతుంది ట్రాఫిక్ ఒక చోట కాన్సన్ట్రేషన్ అనేది తగ్గి ఓవరాల్గా ట్రాఫిక్ ఏమంటారు రిలీఫ్ అనేది వస్తుంది సో మొత్తంగా ఈ దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఎక్కడైతే గచ్చిబౌలి జంక్షన్ ఉందో అక్కడ నుంచి ఇక్కడికి నేరుగా రావడానికి వీలు కావడం జరుగుతుంది శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వల్ల చూసుకున్నట్టయితే ఓఆర్ నుంచి వచ్చే వాహనాలన్నిటి కూడా డైరెక్ట్గా శిల్పా లేఅవుట్ నుంచి ఐకే కావచ్చు ఐకే నుంచి దుర్గం చెరువు రోడ్ నెంబర్ 45 వెళ్ళే విధంగా మొత్తంగా ఇవన్నీ కూడా పంజగుట్ట జంక్షన్ నుంచి వెళ్ళి ఓవరాల్ కనెక్టివిటీ వచ్చే విధంగా కూడా ఇంటర్లింకప్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా సిగ్నల్ లేకుండా వాహనదారులు కావచ్చు ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా వెళ్ళే విధంగా కూడా దీన్ని డిజైన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా కనెక్టివిటీ ఉండే విధంగా అటు లింక్ రోడ్లు కావచ్చు ప్రస్తుతం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు ఏవైతే ఉందో ప్రతి ఒక్కొక్క దానికి కూడా ఇంటర్ కనెక్టివిటీ ఉండే విధంగా కూడా ఈ డిజైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ట్రై జంక్షన్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది ప్రస్తుతం అటు మజిద్ బండా అంటే ఏదైతే ముంబై హైవే నుంచి వెళ్ళి వచ్చేవారు ఎవరైతే ఉండడం జరిగిందో నేరుగా మజిద్ బండా నుంచి ఈ ఫ్లైఓవర్ మీదుగా అటు హైటెక్ సిటీ కావచ్చు అలాగే ఆర్టీఏ కొండాపూర్ ఆఫీస్ పేట్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు అలాగే కింద ఏదైతే కొండాపూర్ చౌరస్తా వద్ద ఎవరైనా వాహనదారులకు అవసరాలు కావచ్చు ఏదైనా పని ఉంటే మాత్రం అండర్ పాస్ను కూడా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న వాహనదారులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా వెళ్ళే విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది సో గతంలో కొండాపూర్ చౌరస్తా అంటే అటు మియాపూర్ వరకు చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందులు తలెత్తేవి అంతా కూడా గంటల తరబడి కూడా ఇక్కడ వాహనదారులు వేచి ఉండే సందర్భం ఉండేది అటు ఇన్నర్బిట్ మాల్ వద్ద చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి సంబంధించి ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ అనేది లేకపోవడం వల్ల కూడా అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవి ఎందుకంటే వర్షం వచ్చిందంటే చాలు అక్కడ ఉన్న గంటల తరబడి కూడా వాహనాలు అక్కడ ట్రాఫిక్లో ఎదుర్కొనే సమస్య ఏర్పడేది అందులో భాగంగా అటు మనం దుర్గం చెరువు పైన కేబుల్ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల ఆల్టర్నేట్ అనేది కూడా రావడం జరిగింది ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ తోటి కూడా గచ్చిబౌలి వాసులకే కావద్దు అలాగే హఫీస్పేట్ వెళ్ళే వారికి మయాపూర్కి వెళ్ళే వారందరూ కూడా ఇంటర్ కనెక్టివ్ ఉండడం జరిగింది కాబట్టి సో కొండాపూర్ చౌరస్తాలో ఇప్పటి నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా వెళ్ళిపోవచ్చు అలాగే హైటెక్ సిటీ కావచ్చు హఫీస్పేట్ మస్జిద్ బండా అటు బొంబాయి హైవేకి వెళ్ళే విధంగా కూడా నగరవాసులకు ఇవన్నీ కూడా అందుబాటులోకి రావడం జరిగింది సో మొత్తంగా ఒక ఫ్లైఓవర్ అంటే ఓఆర్ఆర్ నుంచి వెళ్ళి గచ్చిబౌలి వైపు వచ్చే ఒక ఫ్లైఓవర్ ఇప్పటికే కన్స్ట్రక్షన్లో ఉండడం జరిగింది కాబట్టి అది ఒక్కటి మినహా వెస్ట్ జోన్ పరిధిలో కూడా అన్ని పనులు కూడా కంప్లీట్ కావడం జరిగింది ఇది 18వ ఫ్లైఓవర్ ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడం జరుగుతుంది మొన్ననే 17వ ఫ్లైఓవర్ శిల్పా లేఅవుట్కి సంబంధించి అందుబాటులోకి రావడం జరిగింది సో మొత్తంగా అటు ఓల్డ్ సిటీకి సంబంధించి కూడా ఏదైతే జూ పార్క్ వద్ద కూడా అందుబాటులోకి మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అది కూడా చాలా పెద్ద ఫ్లైఓవర్ నిర్మించింది దాదాపుగా 1.5 కిలోమీటర్ల మీద ఆ ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అటు ఓల్డ్ సిటీ న్యూ సిటీ అని కాకుండా ఎక్కడైనా సరే ఆ ఫ్లైఓవర్లు అందుబాటులోకి రావడం వల్ల నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రయాణాన్ని సాఫీగా సాగడం జరుగుతుంది ఒక పక్క కూడా అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళే రహదారులన్నిటి కూడా ఫ్లైఓవర్లను నిర్మించడం జరిగింది ఇటు అటు మెట్రో రైల్ ప్యారలల్గా మెట్రో రైల్ వస్తున్న నేపథ్యంలో కూడా చాలా నగరవాసులకు ఇవన్నీ కూడా ఇబ్బందుల నుంచి తలెత్తినట్టు సో మొత్తంగా ఎస్ఆర్డీపీకి సంబంధించిన ఫలాలన్నిటి కూడా అందుబాటులోకి రావడం జరిగింది మొత్తంగా 41 పనులకు సంబంధించి 34 పనులు కూడా ఇప్పటికే అందుబాటులోకి రావడం జరిగింది ఓటీ